ఫోనిక్ హీలింగ్ మీ ముందున్నారు ప్రాణదా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు ప్రాణనాథమేనా? అందరూ నన్ను ప్రాణదానం అంటారండి. కానీ జస్ట్ కాల్ మీ ప్రాణి. అసలు ఈ ప్రాణిక్ హీలింగ్ అనేది ఎలా చేస్తారండి మీరు? ఎలా చేయాలండి? ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రాడరీ సార్. అంటే మేము కూడా ఇలా చేస్తే అవుతుందా అండి? అబ్బే అలా కుదరదండి. ఉదయించే సూర్యుడి కోసం ఆశపడచ్చు కానీ అస్తమించే సూర్యుడి కోసం ఆరాటపడకూడదు నాన్న. ఫింగర్ ప్రింట్ ఉంటుందా? టైటిల్ అయితే పెట్టాం కానీ అసలు ఈ ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటండి? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక ప్రాణిని హీల్ చేయడం ప్రాణిక్ హీలింగ్. ద హ్యూమన్ మైండ్ ఇస్ వెరీ ఫ్యాసినేటింగ్ అసే. మీరు ఎందుకండి అనుసారి ముందుకెళ్తున్నారు? మీకు ఏమైనా మూర్చ? క్లోజ్అప్స్ కోసం అండి. అంటే మాకు కొంచెం అర్థం అవ్వలేదు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఒక పాడు అనుకోండి, దాని మీద ఉన్న ఒక శవానికి ప్రాణం పోయడమే ప్రాణిక్ హీలింగ్ అంటారు. చేతులకు చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహన్. నువ్వును అంటే మీరు శవాలకు కూడా ప్రాణం పోస్తారా? డౌటా? ఇదిగో 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 ఆ వెంటనే వద్దని నేను ముందుగా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మన భారతదేశం ఉందండి, అది 120 కోట్ల జనాభా ఉన్నారు. దాంట్లో సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, తర్వాత అనేకమైన అనారోగ్యాలు చనిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రపంచ స్థాయిలో మనం ఇంకా 2వ స్థానంలో ఉన్నామంటే జనాభా సంఖ్యలో, దానికి అర్థం ఏంటి? ప్రాణిక్ హీలింగ్. అంటే ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటండి? వాళ్ళు మా ప్రాణిక్ హీలింగ్ ప్రాసెస్లో ఒక భాగం అండి. ఇప్పుడు కూడా స్టూడియో బయట నా ప్రాణిక్ హీలింగ్ ప్రాసెస్ కోసం కొట్టేసుకుంటున్నారనమాట. బాధపడకమ్మా, చీకటైపోయిన జీవితంలో ఆ దేవుడు ఏదో రోజు టార్చ్ లైట్ వెలిగిస్తాడమ్మా. ఈ లైవ్ అయిపోతే నిజంగానే కొట్టేలా ఉన్నారండి. ఏం ప్రాబ్లం లేదా యోగరాజు, మన దగ్గర ప్రాణిక్ హీలింగ్ ప్రాసెస్ ఉంది. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, కానీ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, ఆ పక్కనే ఉన్న గంటను కొట్టండి. మీ ప్రాణిక్ హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయింటే వానలోన వరద చింతిరా చెప్పాలంటే లోకా.